పెంపుడు జంతువులు కుక్కలను ప్రత్యేకమైన పార్క్ ఉండాలని జీహెచ్ఎంసీ సిబ్బంది భావించారు. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 1.5 ఎకరంలో పార్క్ను నిర్మించారు. సమాజంలో రోజురోజుకు పెంపుడు జంతువులకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు ఇచ్చే ప్రాధాన్యత వేరేలా ఉంది. వాటి కోసం ప్రత్యేక ఆహారం, ప్రత్యేక గూడు లాంటివి సమకూరుస్తున్నారు యజమానులు. ఇక పెంపుడు కుక్కలకు ప్రత్యేకమైన పార్క్ ఉంటే బాగుంటుందని పార్క్ను నిర్మించారు. పచ్చదనం, ఆహ్లాదం కోసం మనం ఇంటి దగ్గరలో ఉన్న పార్కుకెళ్ళి సేద తీరుతూ ఉంటాము. అలాగే మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కల కోసం కూడా ఒక ప్రత్యేకమైన పార్క్ ఉందని మీకు తెలుసా? నిజం. భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బిగ్గెస్ట్ డాగ్ పార్క్ని ఏర్పాటు చేశారు. 1.3 ఎకరాలలో ఈ డాగ్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డాగ్స్ని మనం తీసుకొని వెళ్ళి వాటితోటి టైం స్పెండ్ చేయొచ్చు, వాటికి ట్రైనింగ్ ఇప్పించవచ్చు, కావలసిన ట్రీట్మెంట్, వస్తువులు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ డాగ్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎంట్రీ టికెట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాము. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. గచ్చిబౌలిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? పెట్ డాగ్స్, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందా? అంటే అవునని అంటున్నారు ఓ యజమాని. డాగ్స్ కోసం అక్కడి పార్క్ చాలా బాగుంటుందని అన్నారాయన. అయిపోయాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. అంటే మనం పెట్ డాగ్తో వచ్చినా సరే, లేదంటే ఇక్కడ ఉన్న డాగ్స్ని చూడడానికి వచ్చినా సరే, మనం అయితే ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇక్కడ 50 రూపాయలుగా మనకైతే ఎంట్రీ టికెట్ ఉంది. సో మార్నింగ్ 6 నుంచి 10 వరకు, తర్వాత సాయంత్రం మళ్ళీ 4 నుంచి 10 వరకు మనకి డాగ్ పార్క్ అనేది అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనం మన పెట్ డాగ్స్ని మంచిగా ఆడించవచ్చు, వాటికి కావాల్సిన ఆట వస్తువులను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి పెట్ డాగ్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చి మాత్రం మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. పార్క్లో పెట్ డాగ్స్కు ఒక మంచి వాతావరణం లభిస్తుందని, ఒంటరిగా కాకుండా ఇతర డాగ్స్తో గడిపేందుకు పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పార్క్లో ట్రైనర్స్ ఉంటే బాగుంటుందని అక్కడ సందర్శకులు అంటున్నారు. కొన్ని పార్కుల ముందు డాగ్స్కి నో ఎంట్రీ అని బోర్డులు కూడా పెడుతూ ఉంటారు. వీటన్నిటితో విసిగిపోయిన పెట్ లవర్స్కి సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది గచ్చిబౌలిలోని డాగ్ పార్క్. పేరు సునీత అండి, వాడి పేరు చోటు. మేము బీరంగూడ నుంచి వచ్చాము. ఇది సెకండ్ టైం తీసుకురావడం. ఇంట్లో ఒంటరిగా ఉంటాడు కదా, ఇక్కడికి వస్తే అందరితో కొంచెం మింగిల్ అవుతాడని తీసుకొచ్చాము. కొంచెం ఎవరైనా ట్రైనర్ అంటే అంత వస్తాయి కదా, కొంచెం ఎవరైనా ట్రైనర్ ఉండి ఉంటే అగ్రిగేషన్ అయినా కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి ఉంటుందని నా ఒపీనియన్. కొన్ని కొన్ని 2 ఇయర్స్ కంప్లీట్ అయితే ఆగస్ట్ 29కి. సో ఇది డాగ్స్ కోసం స్పెషల్గా ఏర్పాటు చేసిన పార్క్. 2019లో 1.1 కోట్లతో ఈ పార్క్ని డెవలప్ చేశారు. ఇక్కడ పెట్ డాగ్స్కే కాకుండా చిల్డ్రన్ కూడా వచ్చి ఆడుకునే విధంగా ప్లే ఏరియా కూడా ఉంది. సో మనం మన పెట్ డాగ్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాటిని ఆడించవచ్చు. కొంచెం అగ్రెసివ్గా ఉండే పెట్స్ కోసం కూడా ఐసోలేషన్ పర్పస్లో కూడా 2 షెడ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో వాటిని తీసుకొని వెళ్ళి మనం వాటితోటి మంచిగా బిహేవియరల్గా కూడా వాటితోటి టైం స్పెండ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడికి చుట్టుపక్కల నుంచే కాకుండా సిటీలోని వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వాళ్ళ పెట్ డాగ్స్ని తీసుకొని చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ పెట్స్కి బర్త్డేస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, లోపల ప్లే ఏరియా ఉంది. అయితే ట్రైనర్స్ కూడా ఉంటే బాగుంటుంది అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి విజిటర్స్ అంటున్నారు. ప్రజెంట్ అయితే ఈ పార్క్ని డాక్టర్ డాగ్ అనేటువంటి పెట్ హాస్పిటల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో లోపల మనకి దీనికి సంబంధించి కొంతమంది ట్రైనర్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేది అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పెట్ పేరెంట్స్ అయితే కోరుకుంటున్నారు. విడుదల సతీష్తో అంచుమా, బిగ్ టీవీ హైదరాబాద్.